हेलो फ्रेंड्स, वेलकम बैक टू केयरफुल स्टडीज। फ्रेंड्स मैं इप्पुडु पाइथन प्रोग्रामिंग लो ओका वेरियबल्स अने कॉन्सेप्ट चूद्दाम। फर्स्ट वेरियबल्स अंटे एंटी, वेरियबल्स आर् कंटेनर्स फर् स्टोरिंग डेटा वाल्यूस। डेटा वाल्यूस नी स्टोर चेसुकोवडं कोसम मनं वेरियबल्स वाडदाम। क्रिएटिंग वेरियबल्स, क्रिएटिंग वेरियबल्स अंटे एंटी, पाइथन हैज नो कमांड फर् डिक्लेरिंग ए वेरियबल। पाइथन लो ओका वेरियबल नी डिक्लेर चेयाली अंटे दींट्लो मनं ए कमांड अनेदी यूज चेयं। नेक्स्ट पॉइंट एंटी, ए वेरियबल इज क्रिएटेड द मोमेंट यू फर्स्ट असाइन टू असाइन ए वैल्यू टू इट। मनम एदैते वैल्यू नी असाइन चेस्तामो पाइथन लो अप्पुडु आ वेरियबल अनेदी डिक्लेर अयिनट्टु। सो नेक्स्ट वच्चेसी, वेरियबल्स डू नॉट नीड टू बी डिक्लेर्ड विथ एनी पर्टिक्युलर टाइप अंड कैन ईवन चेंज टाइप आफ्टर दे हैव बीन सेट। पाइथन लो मनम ओक वेरियबल की डेटा टाइप कानी अट्ला एमी मनम डे డిక్లేర్ చేసే అవసరం లేదు. అదే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేస్తే మనం ఇంట్ ఏ, ఇంట్ బి, ఫ్లోర్ ఏ, అదే ఫ్లోట్ ఏ, అట్లా మనం డేటా టైప్ కూడా డిస్ప్లే చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మనకి పైథాన్లో వేరియబుల్స్కి డిక్లేర్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్, వై ఈక్వల్ టు హలో. ఎక్స్ అంటే ఫైవ్ అంటే ఇంటీజర్ స్ట్రింగ్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. మనకి హై ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ అంటే ఇంటీజర్, వై ఈక్వల్ టు హలో అంటే స్ట్రింగ్ ఫార్మాట్లో మనకి డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఫోర్, వై ఎక్స్ ఈక్వల్ టు పైథాన్ అంటే మనకి పైథాన్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇది లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ కాబట్టి ఫస్ట్ ఎక్స్ని ఎగ్జిక్యూట్ చేసేసింది. కాకపోతే మళ్ళీ మనం ఎక్స్కి వేరే వాల్యూని అసైన్ చేయడం వల్ల అది అట్లా పైథాన్ అనేది ప్రింట్ చేస్తుంది. ఫస్ట్ మనం క్యాస్టింగ్ అంటే ఏందో చూద్దాం. క్యాస్టింగ్ అంటే ఇఫ్ యూ వాంట్ టు స్పెసిఫై ద డేటా టైప్ ఆఫ్ ఎ వేరియబుల్ దిస్ కెన్ డూ డన్ విత్ క్యాస్టింగ్. మనం ఒక డేటా టైప్ని వేరియబుల్లో ఎలా చూపించాలి, స్పెసిఫై చేయాలి అంటే దాన్ని మనం క్యాస్టింగ్లో డిస్ప్లే చేయొచ్చు. క్యాస్టింగ్లో ఎలా డిస్ప్లే చేస్తామంటే వచ్చేసి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ అనేది ఇక్కడ మనం ఎఫ్టిఆర్ ఫంక్షన్ వాడాము అంటే అది స్ట్రింగ్ ఫంక్షన్లో వచ్చింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇప్పుడు టైప్ ఆఫ్ ఎక్స్ అని చూద్దాము. టైప్ ఆఫ్ ఎక్స్ అంటే అది ఏం ప్రింట్ చేసింది, సారీ ప్రింట్ ఫంక్షన్ అయితే వాడలేదు కదా మనం. ఇప్పుడు టైప్ ఆఫ్ ఎక్స్ అంటే అది స్ట్రింగ్ ఫార్మాట్ అని మనకి రిప్రజెంట్ చేసింది. కానీ అదే సేమ్ మనకి వై ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ సెవెన్ అంటే ఇంటిజర్ ఫార్మాట్ అని చెప్పింది. అంటే మనం గెట్ ద డేటా టైప్, డేటా టైప్ని గెట్ చేయాలి అంటే టైప్ ఫంక్షన్ వాడదాం. టైప్ ఫంక్షన్ వచ్చేసరికి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్, వై ఈక్వల్ టు మ్యాథమెటిక్స్, ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ అండ్ ప్రింట్ టైప్ ఆఫ్ వై, ఇంటీజర్ స్ట్రింగ్, అలా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. అదే గెట్ డేటా టైప్ అంటే. కేస్ సెన్సిటివ్ అంటే వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. వేరియబుల్ నేమ్స్ అనేవి మనకి పైథాన్లో కేస్ సెన్సిటివ్. ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ, క్యాపిటల్ ఎక్స్, స్మాల్ ఎక్స్, అప్పుడు మనం డిఫరెంట్గా ప్రింట్ చేసుకోవాలి, లేదంటే సేమ్ వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. సో సింగిల్ ఆర్ డబుల్ కోట్స్ అంటే పైథాన్లో సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ అనేవి సేమ్ రెండు ఒకటే. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో హలో అని ఇచ్చాను, ఎక్స్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో హలో అని ఇచ్చాను. ఇప్పుడు ప్రింట్ అంటే సేమ్ రెండు ఒకటే ప్రింట్ అవుతుంది, ఎందుకంటే డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ ఆర్ ఇన్ ద సేమ్ ఇన్ పైథాన్ కేస్ సెన్సిటివ్. ఇందాక చెప్పుకున్నట్టు మనం ఏ ఈక్వల్ టు ఫోర్, ఏ ఈక్వల్ టు హలో అంటే ఇప్పుడు జస్ట్ మనం ఇలా ప్రింట్ చేసామంటే రెండు సేమ్ ఒకటే ప్రింట్ చేసామంటే హలో హవారి వచ్చింది. ఇక్కడ స్మాల్ ఏజ్ ప్రింట్ చేసామంటే ఫోర్ వస్తుంది. సో ఇక్కడ కేస్ సెన్సిటివ్ అనేది మనకి పర్టికులర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు వేరియబుల్ నేమ్స్, వేరియబుల్ నేమ్స్ అంటే ఏంటో చూద్దాము. హియర్ వేరియబుల్ నేమ్స్ అంటే ఏ వేరియబుల్ కెన్ హ్యావ్ ఏ షార్ట్ నేమ్ లైక్ ఎక్స్ అండ్ వై అయినా ఉండొచ్చు, హ్యావ్ మోర్ డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో ఏజ్, కార్ నేమ్, టోటల్ వాల్యూమ్, అట్లా ఏదన్నా బిగ్ ఫార్మాట్ అయినా ఉండొచ్చు లేదంటే షార్ట్ ఫార్మాట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. పైథాన్లో వేరియబుల్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఫస్ట్ లెటర్ అనే ఫస్ట్ వేరియబుల్లో మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్ స్కోర్ బట్ నాట్ ఎనీ అదర్. అండర్ స్కోర్ అయినా స్టార్ట్ అవ్వచ్చు, లెటర్ అయినా స్టార్ట్ అవ్వచ్చు. కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్, నెంబర్తో అయితే స్టార్ట్ అవ్వకూడదు అని చెప్తాను. వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్. వేరియబుల్స్లో ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్స్ అంటే ఏ టు జెడ్స్, జీరో టు నైన్ అండ్ అండర్ స్కోర్, మూడు ఏదైనా వేరియబుల్ నేమ్స్ అలో అవుతుంది. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్.
అంటే దీంట్లో త్రీ టైప్స్ ఉన్నాయి. ఆ త్రీ టైప్స్ మనం చూద్దాం. ఇప్పుడు వేరియబుల్ నేమ్స్, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వై, వై జెడ్ ఏజిఎక్స్ వై అని తీసుకున్నాము. ఇట్లా దర్ కరస్పాండింగ్ వాల్యూస్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఈ లైన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే మనం ఇచ్చిన ఫార్మెట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. స్టార్టింగ్ విత్ ఏ లెటర్, స్టార్టింగ్ విత్ అండర్ స్కోర్. అదే మనం స్టార్టింగ్ విత్ ఏ నెంబర్ తీసుకున్నామంటే ఇది మనకి ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో త్రీ టైప్స్ అని చెప్పాను కదా. త్రీ టైప్స్లో ఫస్ట్ టైప్ వచ్చేసరికి క్యామిల్ కేస్, అండ్ సెకండ్ పాస్కల్ కేస్, థర్డ్ వన్ ఈజ్ స్నేక్ కేస్. ఇప్పుడు ఫస్ట్ క్యామిల్ కేస్ అంటే ఈచ్ వర్డ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ స్టార్ట్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. అంటే ఫస్ట్ వర్డ్ కాకుండా మిగతా వర్డ్స్ అన్నీ దాంట్లో ఉన్న ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. సో దిస్ ఈస్ ద క్యామిల్ కేస్. నెక్స్ట్ వాట్ ఈస్ మెంట్ బై పాస్కల్ కేస్? ఈచ్ వర్డ్ స్టార్ట్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. మన వేరియబుల్ నేమ్లో ప్రతి ఒక్క వర్డ్ స్టార్టింగ్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ అయి ఉండాలి. సో దిస్ ఈస్ ద ఫార్మాట్. నెక్స్ట్ స్నేక్ కేస్ అంటే ప్రతి ఒక్క వర్డ్ సపరేటెడ్ విత్ అండర్ స్కోర్. ఇప్పుడు నెక్స్ట్ మెనీ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్, వన్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్ చూద్దాం. మెనీ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్ అంటే పైథాన్ అలౌస్ యూ టు అసైన్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ వన్ లైన్. అది వన్ వాల్యూ అంటే అండ్ యూ కెన్ అసైన్ ద సేమ్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ వన్ లైన్. ఎలా అయినా మనం చేయొచ్చు. సో ఇక్కడ చూద్దాం. ఎక్స్ కామా వై కామా జెడ్ ఈక్వల్ టు అని చెప్పేసి మల్టిపుల్ వాల్యూస్కి మల్టిపుల్ వేరియబుల్స్ అసైన్ చేసాం. అది ఇక్కడ చూస్తే ఒకే వాల్యూకి మల్టిపుల్ వేరియబుల్స్ని అసైన్ చేసాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. కానీ మనం ఇట్లా ఇస్తే ఏ వాల్యూకి ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ జస్ట్ సేమ్ ఇచ్చిన అలానే ప్రింట్ అవుతుంది. కాకపోతే మనం ఒకే వాల్యూని త్రీ టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటే అట్లా వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇది చూద్దాం. ఇది చూసినా సేమ్ అదే అవుట్పుట్ వస్తుంది. సేమ్ అట్లా మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు వాట్ ఈస్ మెంట్ బై అవుట్పుట్ వేరియబుల్స్? అవుట్పుట్ వేరియబుల్స్ అంటే ఏంటి? అవుట్పుట్ వేరియబుల్స్ని మనం ప్రింట్ ఫంక్షన్ అంటే ప్రింట్ స్టేట్మెంట్ వాడి అవుట్పుట్ వేరియబుల్స్ని డిస్ప్లే చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు ఒక టు కంబైన్ బోత్ టెక్స్ట్ అండ్ వేరియబుల్, టెక్స్ట్ని వేరియబుల్ని కంబైన్ చేయాలి అంటే మనం పైథాన్లో ప్లస్ క్యారెక్టర్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఆసమ్ ప్రింట్ పైథాన్ ఈజ్, ఎక్స్ని ప్రింట్ చేయమంటున్నాం ప్లస్ క్యారెక్టర్తో. అంటే ఇక్కడ ఏమో ప్రింట్ అవుతుంది మనకి, పైథాన్ ఈజ్ ఆసమ్. ఇక్కడ సేమ్ ప్లస్ క్యారెక్టర్ యూజ్ చేసాం. ఇక్కడ నెంబర్స్ వాడాము, 15 ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఎక్స్ అనేది ఇంటీజర్ టైప్ అండ్ వై ఈజ్ స్ట్రింగ్ టైప్. ఈ రెండింటిని మనం ఎప్పుడు యాడ్ చేయలేము. చూడండి, టైప్ ఎర్రర్, అన్సపోర్టెడ్ ఆపరెండ్ టైప్ ఫర్ ప్లస్ ఇంట్ అండ్ స్ట్రింగ్. సో ఈ రెండింటిని మనం యాడ్ చేయలేము అని చెప్తుంది. వాట్ ఈజ్ మెంట్ బై గ్లోబల్ వేరియబుల్స్? గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ దట్ ఆర్ క్రియేటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ఏ ఫంక్షన్, వేరియబుల్స్ దట్ ఆర్ యూజ్డ్ బై ఎవ్రీ వన్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఏ ఫంక్షన్. సో దీన్ని మనం ఎట్లా చెప్తాము అంటే, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు స్టడీస్ అనేది గ్లోబల్గా డిక్లేర్ చేసాం. అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. ఫంక్షన్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం ఇంకా బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు డెఫ్ మై ఫంక్షన్, ఫంక్షన్లో బాడీలో ఏముంది? ప్రింట్ కేర్ఫుల్ అన్నాడు, ఎక్స్ని ప్రింట్ చేయమన్నాడు. అంటే కేర్ఫుల్ స్టడీస్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఫంక్షన్ కాల్ అయితే జరిగింది. ఫంక్షన్ కాల్ అంటే మై ఫంక్షన్. డిస్కస్ విల్ డిస్కస్ ఇట్ ఇన్ బ్రీఫ్లీ వెన్ వీఆర్ కమింగ్ విత్ ఏ టాపిక్ ఆఫ్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లా మనం రన్ చేసి చూద్దాం. కేర్ఫుల్ స్టడీస్ అనేది ప్రింట్ అయిపోయింది. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఆసమ్ అనేది గ్లోబల్గా డిక్లేర్ చేసాం. అయితే ఫంక్షన్ లోపల మళ్ళీ ఇంకో డిక్లరేషన్ జరిగింది, ఎక్స్ ఈక్వల్ టు ఫెంటాస్టిక్ అని. సో అయితే మనం ఫస్ట్ ఫంక్షన్ని ఎవాల్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ పైథాన్ ఈస్ ఫెంటాస్టిక్ అనేది డిస్ప్లే అయిన తర్వాత పైథాన్ ఈస్ ఆసమ్ అనేది ప్రింట్ అవుతుంది. లేటెస్ట్ చెక్ చూడండి. సేమ్, ఫస్ట్ పైథాన్ ఈస్ ఫెంటాస్టిక్ డిస్ప్లే అయిన తర్వాతే ఆసమ్ డిస్ప్లే అయింది. సో పైథాన్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకో టాపిక్తో పైథాన్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్లో మనం ఇంకా డిస్కస్ చేసుకుందాం. సో బాయ్.